ఏ ప్రభుత్వానికైనా సంక్షేమం అనేది చాలా అవసరం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు మేము ఇవి అని ప్రచారం చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ వైఫల్యం చెందినట్టే ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టిందంట కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకంలో ఖచ్చితంగా కేంద్రం వాటా ఎంతో కొంత ఉంటుంది మా వాటా ఇంత ఇంత ఉంది ఈ పథకం మా ద్వారా వస్తుంది అని చెప్పుకోకపోతే ఆ పార్టీకి బలం రావడం మా దేవుడు ఎరిగితే పూర్తిగా అంటే బలహీన పడిపోయే అవకాశం ఉంటుంది ప్రజలు దాన్ని పట్టించుకోరు అనేది ఇప్పుడు ఇదే విషయంలో మోడీ సీరియస్ అవుతున్నారంట కేంద్ర మంత్రులకు ఆల్రెడీ క్లాస్ పీకారు అనేది ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాము ఇస్తున్న పథకాలను ప్రజలకు చెప్పుకోవడంలో వైఫల్యం చెందుతుంది అనే విషయాన్ని అయితే చాలా పరిశీలించారంట ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో అంటే తాము ఇస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయంలో కూడా ప్రజలకు వాస్తవాలు వివరించే విషయంలో కేంద్ర మంత్రులు ఎక్కువగా వెనకబడి ఉన్నారు అనే భావన నరేంద్ర మోడీ గారిలో స్పష్టంగా కనిపించిందంట ప్రధానంగా చాలామంది మంత్రులు కేంద్ర మంత్రులు కానివ్వండి కేంద్ర సహాయ మంత్రులు కానివ్వండి వాళ్ళు మౌనంగా ఉండడం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలతో మమేకమే చర్చించకపోవడం నిజంగా అతిపెద్ద లాస్ ఏర్పడే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి అనేది ఈ విషయం మీద నరేంద్ర మోడీ గారు సీరియస్గా ఉన్నారంట అవసరమైతే అటువంటి వాళ్ళని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించడానికి కూడా వెనకాడ భూము అనే సంకేతాలు కూడా ఇచ్చారంట ఆల్రెడీ వాళ్ళందరికీ క్లాస్ తీసుకున్నారంట మరి అదే నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా సంక్షేమానికే పెద్దపేట వేశారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి పెద్దగా వాటి మీద మాట్లాడకపోవడం వాలంటీర్లే చూసుకుంటారులే మనకేంటి అవసరం సైలెంట్ గా ఉండను ఇక్కడ కూడా రేపుతున్నాం సో మొత్తానికి కేంద్రంలో కూడా ఇదే జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి